ఇక సింహరాశి వారికి ఈ వారు ఎలా ఉండబోతోంది గురుగారు సింహరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఆరవ రాశిలో రవి బుధులు ఉన్నారు మూడవ రాశిలో చంద్రకేతువులు జంట గ్రహాలు ఒక్కో రాశిలో రెండేసి గ్రహాలు చొప్పున రెండు రాశులలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఇది చాలా విజయానికి సంకేతం ఫలితం వస్తే రెట్టింపు రెట్టింపు ఫలితాలు వస్తాయి దీనివల్ల సూర్యుడు వల్ల ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి పనుల్లో విజయం ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో రవి బుద్ధులు సహకరిస్తారు అలాగే చంద్రకేతువుల వల్ల ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానము అలాగే మీరు చేసేటటువంటి ఆలోచనల్లో పరిపక్వత లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పని మొదలుపెట్టి పూర్తి చేయటం ద్వారాగా మీరు అనుకున్న పని త్వరగా పూర్తవుతుంది ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది చక్కని ప్రతిభతో పనిచేసి ప్రశంసలు అందుకోవాలి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సూర్యుడి వల్ల సిద్ధిస్తాయి స్థిరత్వము స్థిర బుద్ధి మంచి ఆలోచనల ద్వారా వస్తుంది పెద్దల సహకారం ఉంటుంది ధైర్యంగా నిర్ణయం తీసుకోవటం ద్వారాగా మేలు కలుగుతుంది చెంచలత్వం గనక పడితే చాలా విఘ్నాలు వస్తాయి అనర్థాలు జరుగుతాయి కాబట్టి చెంచలత్వానికి గురి కాకుండా ఏకాగ్రతకి భంగం లేకుండా ప్రశాంతంగా ఉంటూ స్వయంగా నిర్ణయాలు తీసుకోండి బాధ్యతలను చక్కగా ఉత్తమ ఫలితాల కోసమై పూర్తి చేయండి వ్యాపారంలో ఆరో రాశిలో ఉన్నటువంటి బుధుడు వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది పలు విధాలుగా విస్తరించే అవకాశం ఉంది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాలు మార్చవద్దు వారం మధ్యలో మేలు చేకూరుతుంది లక్ష్యం త్వరగా నెరవేరుతుంది వెతుకుతున్నది దొరుకుతుంది పోయినవి సిద్ధిస్తాయి దేనికోసమే చింతిస్తున్నారో ఆ చింత తొలుగుతుంది సంతోషించే అంశాలున్నాయి బాధ్యతలు చక్కగా పూర్తి చేసే అవకాశం ఉంది బాంధవ్యాలు బలపడతాయి ఆనందించే అంశాలు ఉన్నాయి కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది కలిసిగట్టుగా చేసేటటువంటి కార్యాలు విజయాన్ని ప్రసాదిస్తాయి సింహరాశి వారు మరి అంటారు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో గురుగ్రహ సంచారం మంచిది కాదు కాబట్టి కొద్దిగా శనగలు தானங்க சமர்ப்பி